నిపుణ మరియు సేవ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. జాబ్ మేళాను విశ్వవిద్యాలయాల ఉపకులపతి కట్టా నరసింహారెడ్డి గవర్నర్ తమిళసై కలిసి ప్రారంభించారు. ఈ మెగా జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని జాబ్ సాధించాలి అని కోరారు. జాబ్ రాని వారు నిరాశ చెందవద్దని మరిన్ని అవకాశాలు ఉంటాయని తెలిపారు. యువత వారి నైపుణ్యానికి పదును పెట్టాలని సూచించారు. ఈ మెగా జాబ్ మేళా నిర్వహించిన నిపుణ సంస్థ సభ్యులను అభినందించారు. యువత ఎప్పుడు వారి నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని గవర్నర్ తమిళసై అన్నారు. గుడ్ మార్నింగ్. మీ అందరి రావడం నాకు స్టార్ట్ ఆఫ్ ఆజాదిక మహా ఉత్సవ్ సెలబ్రేషన్ ఆఫ్ అవర్ 75th ఇయర్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. ఐ యామ్ రియల్లీ అప్రిషియేటింగ్ జెఎన్టీయు ఫర్ దిస్ గ్రాండ్ జాబ్ ఫెయిర్ అండ్ మై అప్రిసియేషన్ టు సేవా ఇంటర్నేషనల్ అండ్ నిప్మా హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ అండ్ ఆల్ ది కంపెనీస్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఐ వాస్ told that more than 144 companies are participating in this job affair, and I wish all of you will get a, and most of you, all of you should get a job, and don't get disappointed if you are not getting a job now. And already our vice chancellor has announced another job fair will be there, so who are all left out, who are all left out, definitely they also will get the job. So it will be a repeated fair, and I wish you all the best, and I appreciate such job melas. We'll help the youngsters, because the youngsters nowadays, they want to help the family, they want to help the country, and they are with great aspirations. Actually, I before this program I went to the army engineering college, where the youngsters has developed robotics. So I was little 10 to 15 minutes delayed because I was.